Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ని టార్గెట్ చేసిన బీజేపీ ఇక బడా నేతలకు చుక్కలే. ఆంధ్రప్రదేశ్లో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అధికార ప్రతిపక్షాలు కథన రంగంలోకి దూకాయి. గడప గడపకు ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ జిల్లాల పర్యటనలు చంద్రబాబు నాయుడు ఉన్నారు. జనసేనాని 5వ తేదీ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుల విషయం ఇంకా ఖరారు కాలేదు. కానీ జనసేనతో పొత్తున బీజేపీ ఏపీలోని తెలుగుదేశం పార్టీపై గురిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందాలు అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లపై అకస్మాత్తుగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆఫ్రికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదు అందిందన్నది స్పష్టత లేనప్పటికీ దాడులు మాత్రం జరిగాయి. వాస్తవానికి వారికి దివాకర ట్రావెల్స్ పేరుతో రవాణా వ్యాపారం ఉన్నప్పటికీ వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత వాటిపై ఉక్కుపాదం మోపారు. గతంలో అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన బస్సులను అక్రమంగా రిజిస్టర్ చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు వెళ్ళొచ్చారు. ఈశాన్య రాష్ట్రాలతో ఈ కేసుకు సంబంధం ఉండడంతో ఏపీ పోలీసులు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈడీ సోదాలు చేసిందని జేసీ అనుచరులు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. తమ పార్టీలో చేరమని కోరారు. ఆయన నిరాకరించడంతో ఈడీ దాడులు జరిగాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఢిల్లీలోని పెద్దలు మాత్రం నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ఆ లోటును బీజేపీతో భర్తీ చేయాలనేది కేంద్ర పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలం లేని, కనీసం 1% ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీలో చేరడం వల్ల ఎటువంటి రాజకీయ జీవితం ఉండదనేది ఏపీలోని అన్ని పార్టీల నేతల ఏకాభిప్రాయంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న పారిశ్రామికవేత్తలతో పాటు బలమైన నేతలుగా ఉన్న వారందరిపై బీజేపీ దృష్టి సారించిందని భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన సూచనల మేరకు ఎవరెవరు పార్టీలోకి వస్తే బాగుంటుందో ఆలోచించుకుని వారందరితో సునీల్ దేవధర్ మాట్లాడుతున్నారు. ఎవరెవరితో మాట్లాడారన్నది పూర్తిగా తెలియనప్పటికీ చాలామంది నిరాకరించినట్లు తెలుస్తోంది. కోస్తాకు చెందిన ఒక బలమైన తెలుగుదేశం పార్టీ నేతతో కూడా మాట్లాడారని, ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. నిరాకరించినంత మాత్రాన ఈడీతో సిబిఐతో వేధింపులకు పాల్పడడం మాత్రం సరైన రాజకీయం అనిపించుకోదంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జేసీ సోదరులపై దాడులు జరిగాయి. రేపు ఎవరి నివాసంలోనో కార్యాలయంలోనో మళ్ళీ ఈడీ దాడులు జరుగుతాయో ఆ నేతలతో బీజేపీ నేతలు మాట్లాడినట్లుగా అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.